హలో ఫ్రెండ్స్, నేను మీ మహేంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఏఐ ఫోటో ఎడిటింగ్ అప్లికేషన్ అయితే చెప్తాను. చాలా మంచి అప్లికేషన్. మీరు ఫోటోని దానికి ఇస్తే ప్రొఫైల్ పిక్ కానీ, హ్యాపీ బర్త్డే కానీ, నేచర్లో కానీ, ఫోటో ఫ్రేమ్ కానీ, వెడ్డింగ్ కానీ రకరకాలుగా క్రియేట్ చేస్తుంది. చాలా మంచి అప్లికేషన్. ఈ వీడియోలో దాని గురించి చెప్తాను. మీకు కావాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో మీకు ఈ అప్లికేషన్ కావాలనుకుంటే మీకు డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేశాను. ఇది నేను ఇచ్చేది పూర్తిగా ఉచితం. మీరు కావాలి అనుకుంటే ప్లేస్టోర్లోకి వెళ్తే మాత్రం మీరు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. అందుకోసమే నేను ఇచ్చింది ఉచితంగా ఇచ్చింది. కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంది, చూసుకోండి. ఓకేనా, ఇప్పుడైతే ఆ అప్లికేషన్ చూపిస్తాను మీకు. అప్లికేషన్ నేమ్ వచ్చేసి ఫోటో రూమ్ అని ఉంటుంది. ఇది అప్లికేషన్. దీన్ని ఓపెన్ చేస్తే అప్డేట్ అడుగుతుంది. అప్డేట్ చేయకండి. అప్డేట్ అయితే బ్యాక్ బటన్ నొక్కండి, అప్డేట్ పోతుంది, ఇట్లా వస్తుంది. ఓకేనా, అప్లికేషన్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. మిమ్మల్ని పర్మిషన్ అలౌ చేయమంటుంది. అలౌ చేస్తే ఫోటోలన్నీ ఇక్కడికి వస్తుంది. స్టార్టింగ్లో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అని, రీటచ్ అని, ఇన్స్టెంట్ బ్యాక్గ్రౌండ్ అని, ఇన్స్టెంట్ షాడో అని ఉంది. రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అంటే ఏంటంటే మీరు ఫోటో ఇస్తే పిఎన్జీలో కట్ చేస్తుంది, మీరు వేరే పర్పస్లో వాడుకోవడానికి. రీటచ్ అంటే మీ పక్కన కానీ వెనకాల కానీ మీకు నచ్చిన ఫోటోస్ ఏమైనా ఉంటే వాళ్ళని కనపడకుండా హైడ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇన్స్టెంట్ బ్యాక్గ్రౌండ్స్ అంటే మీ ఫోటోకి రకరకాల బ్యాక్గ్రౌండ్స్ మార్చుకోవచ్చు. ఇన్స్టెంట్ షాడోస్ అంటే మీ ఫోటోకి బ్యాక్గ్రౌండ్లో షాడోస్ వచ్చేలా సెట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మీకు కొన్ని చూపిస్తాను. ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అని ఉంది. ఇక్కడ సోషల్ మీడియాకి సంబంధించిన పోస్టర్స్ కూడా క్రియేట్ చేసి ఇక్కడ మీకు లోగోస్ కనపడుతున్నాయి. ఫేస్బుక్ అని, ఇన్స్టాగ్రామ్ అని ఇవన్నీ ఉంటాయి, ప్రతిదీ ఉంటుంది. ఇందులో స్టిక్కర్ కూడా క్రియేట్ చేయొచ్చు మనం. ఇందులో మన దగ్గర ఓపిక ఉంటే మంచి ఫీచర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ క్లిక్ చేశాను. ఇక్కడ నా గ్యాలరీ ఓపెన్ అయింది. ఇలా పైకి వచ్చాను. వచ్చేసి ఒక పిక్ని తీసుకుంటాను. ఎగ్జాంపుల్గా ఒక ఫోటోని తీసుకున్నాను. ఈ ఫోటో స్కాన్ చేస్తుంది. ఈ ఫోటో బ్యాక్గ్రౌండ్ కట్ చేసేసింది. ఫోటో బ్యాక్గ్రౌండ్ కట్ అయింది. ఇది కావాలంటే డైరెక్ట్గా సేవ్ చేసుకోవచ్చు, అది కూడా చూపిస్తాను. దాని తర్వాత చూద్దాం, కిందకి వెళ్ళండి. ఇక్కడ చూడండి మీకు సోషల్ మీడియా, ఇక్కడ లింక్డ్ ఇన్ కానీ, లేకపోతే వాట్సాప్ స్టిక్కర్ కానీ, ఇక్కడ చూడండి అన్నింటి కింద అదే కన్వర్ట్ చేసింది. ఫేస్బుక్ పోస్ట్ కానీ, కవర్ కానీ, ఛానల్ ఆర్ట్ కానీ, మీరు ఇందులో మీరు చేయాల్సిన పని లేదు. దానికి ఫోటో ఇస్తే అదే మారుస్తుంది. ఇంకొంచెం కిందకి వెళ్దాం. ఇక్కడ చూడండి మార్కెట్ ప్లేస్. ఓకే, ఇక్కడ ఫ్రమ్ స్క్రెచ్ అని ఉంది. తర్వాత కిందకి వెళ్ళండి. ప్రొఫైల్ పిక్స్ చూడండి ఎన్ని రకాలుగా క్రియేట్ చేస్తుందో. మీకు కొన్ని చూపిస్తాను. చూడండి, మీ ఫోటోని ఇస్తే అదే మారుస్తుంది డిఫరెంట్గా. మీరు ఎలాంటి ఎడిటింగ్ చేసే పని లేదు. ఫోటో అదే ఇస్తే ఏ ఇలా తీసుకొని మొత్తం అదే మార్చేస్తుంది. ఇంకా బ్యాక్ వద్దాం, కిందకి వెళ్దాం. ప్రొఫెషనల్ ప్రొడక్ట్ ఇమేజ్ గ్యాలరీ అని ఉంది. ఇక్కడ చూడండి హ్యాపీ బర్త్డే. ఇక్కడ చూడండి మీకు హ్యాపీ బర్త్డేకి సంబంధించినవి ఉన్నాయి. ఒకవేళ మీరు బర్త్డే విష్ చేసి ఎవరికైనా చెప్పాలంటే మీరు ఇందులో ఫోటో ఇవ్వండి, ఇక్కడ నుంచి సేవ్ చేయండి. సో ఇది ఒక మంచి అడ్వాంటేజ్ మనకి. చూడండి చాలా చాలా బాగుంది, ఎన్ని రకాల ఎఫెక్ట్స్ ఉన్నాయో. ఇంకా బ్యాక్కి వెళ్దాం, మిగతావి కూడా చూద్దాం. కిందకి వెళ్ళండి. నేచర్లో సెట్ చేస్తుంది అంటే మన ఫోటోని నేచర్కి తగినట్టుగా, నేచర్లో ఉన్నట్టు మనం ఎడిట్ చేయకుండానే అందులో అదే సెట్ చేస్తుంది. ఇదొక కేటగిరీ మనకి ఇందులో ఉంది. ఓకే, ఇది బ్యాక్ వస్తాను. ఇంకా చూపిస్తాను మీకు, సేవ్ చేయడం కూడా చెప్తాను. మ్యాగజైన్ కవర్స్ అంటే మనకు తెలుసుగా ఫొటోస్ బుక్ మీద ఫ్రంట్ సైడ్లో వస్తాయి, దాన్ని ఇది ఇక్కడ చూడండి రకరకాలుగా మారుస్తుంది. చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ టెక్స్ట్ కూడా మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ నొక్కితే ఇక్కడ చూపిస్తారు, 3 డాట్స్ నొక్కితే ఇక్కడ చూడండి టర్న్ ఇంటూ టెంప్లెట్ అని ఉంది. ఇక్కడ క్లిక్ చేస్తే టెంప్లెట్లా మారిపోతుంది, మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకా మిగతాయి కూడా చూపించిన తర్వాత అన్ని ఫీచర్స్ చెప్తాను. కిందకి వెళ్ళండి. కింద ట్రావెల్ అని ఉంది, మీకు చూపిస్తాను. ఇక్కడ ఫెస్టివల్స్ కూడా ఉంటాయి. ఇంటర్నెట్ కొంచెం స్లోగా ఉండటం వల్ల లోడ్ అవ్వట్లేదు, కానీ ఇక్కడ ప్రతిదీ అదే సెట్ చేస్తుంది. మీకు స్క్రీన్ పైన కనపడుతుందా? ఈ విధంగా పైకి వెళ్దాం, ఫస్ట్ నుంచి వద్దాం. ఇంకా ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ని ఈ పిఎన్జీలా కట్ చేసింది కదా, దీన్ని పిఎన్జీలు ఎలా సేవ్ చేసుకుంటారంటే ఇక్కడ వైట్, బ్లాక్, ట్రాన్స్పరెంట్ అని ఉంటుంది. ట్రాన్స్పరెంట్ నొక్కండి. నొక్కితే ఫోటో ఇలా వస్తుంది. పైన షేర్ సింబల్ ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. ఇక్కడ సేవ్ టు గ్యాలరీ అని ఉందా, ఇది నొక్కితే మన ఫోన్లోకి సేవ్ అయిపోయింది. ఏది? ఈ బ్యాక్గ్రౌండ్ పిఎన్జీ సేవ్ అయింది. ఇప్పుడు అది ఎక్కడైనా వాడుకోవచ్చు. కైన్ మాస్టర్ కానీ, ఇంకా పిక్సార్ట్, పిక్సెల్ అవి ఎందులో అయినా వాడుకోవచ్చు. అది ఒకటి. ఓకే, ఇప్పుడు మళ్ళీ రివ్యూ బ్యాక్గ్రౌండ్లోకి వచ్చాను. మళ్ళీ సేమ్ ఫోటో తీసుకున్నాను. ఇది బ్యాక్గ్రౌండ్ అరేంజ్ చేస్తుంది, కింద ఆప్షన్లు ఇస్తుంది. ఓకే, కిందకి వెళ్తాను. ఇప్పుడు మీకు హ్యాపీ బర్త్డేనో, కవర్ పోస్టో, లేకపోతే మ్యాగజైనో, ప్రొఫైల్ పిక్కో ఏదో ఒకటి నచ్చింది అనుకుందాం. ప్రొఫైల్ పిక్స్ ఓపెన్ చేశాను. ఇందులో చాలా రకాలు వచ్చినాయి. ఇందులో మనం ఇంత యూనిక్గా క్రియేట్ చేయలేం కాబట్టి ఒకటి సెలెక్ట్ చేసుకుందాం. ఇది సెలెక్ట్ చేసుకుంటాను, ఇది నాకు నచ్చింది. ఇది సెలెక్ట్ చేసుకుంటే పైన టాప్లో షేర్ సింబల్ ఉందా, ఇది క్లిక్ చేస్తే టెక్స్ట్ కావాలితే టెక్స్ట్, ఇంకొక ఇమేజ్ కావాలితే ఇమేజ్ మార్చుకోవచ్చు, ఫ్రేమ్స్ కావాలితే ఫ్రేమ్స్ కూడా పెట్టుకోవచ్చు. టాప్లో సేవ్ పైన క్లిక్ చేసి సేవ్ టు గ్యాలరీ. లైక్ చేయండి మాత్రం మర్చిపోకండి. ఇది సేవ్ అయిపోయింది. ఇది చూద్దాం, ఒక లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇప్పుడు నా ఫోటో రూమ్ గ్యాలరీలోకి వచ్చాను. చూడండి, నాకు ఇందాక ఇది సేవ్ చేశాను, దానికంటే మీకు చూపిద్దామని సేవ్ చేశాను. ఇప్పుడు ఇది సేవ్ ప్రొఫైల్ పిక్. ఇది ఇట్లా పెట్టేసుకోవచ్చు డైరెక్ట్గా, అదే సేవ్ చేస్తుంది అంటే క్రియేట్ చేస్తుంది. ఇలాంటివన్నీ ఈ యాప్లో ఉన్నాయి. చాలా కొన్ని వందల ఎఫెక్ట్స్ మనం వాడుకుంటూ పోతే మనకి తెలియని కూడా చాలా ఉన్నాయి. మీకు కావాలంటే యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. మీకు యూస్ అయింది అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్కి కూడా యూస్ అవుతుంది. వాళ్ళకి వీడియోని షేర్ చేయండి, చూసి డౌన్లోడ్ చేసుకుంటారు. ఓకేనా, లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.